హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపికాస్ వ్లాగ్స్. టుడే వ్లాగ్ స్పెషల్ వచ్చేసి వండర్లా. ఇది వండర్లా యొక్క టాప్ వ్యూ. మేము ఒక రైడ్ కోసం పైకి వెళ్ళినప్పుడు దీన్ని నేను క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ డిస్టెన్స్ నుంచి నేను క్యాప్చర్ చేశాను. మేము బైక్ మీద వెళ్ళాము. దూరం నుంచి చూస్తుంటేనే మాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. పాప అయితే ఇంకా ఓవర్ ఎగ్జైట్ అయిపోయింది. ఇది ఫ్రంట్. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ లోపల ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి 1700, చిన్నపిల్లలకి 1300 ఉంది. ఇది లోపల ఐ లవ్ వండర్లా అని ఫోటో సెషన్ అనమాట. ఇది వచ్చేసి 11th floor బిల్డింగ్ ఉంది. ఫస్ట్ రైడ్ ఇదే మాది. పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్కై వ్యూ అని ఒకటి ఉంది. చూసారా, ఇది మనకి కొంచెం కొంచెంగా బెండ్ చేస్తారు. బెండ్ చేస్తుంటే సూపర్ ఎగ్జైట్ ఉండే, కింద పడతామేమో అని భయం వేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జాయింట్ వీల్ ఉంది. ఇది అంత పైన 11th floor బిల్డింగ్ పైన ఉంది. ఇది కూడా చాలా ఎగ్జైటింగ్ ఉండే, కానీ కొంచెం స్లో ఉండే, అంత థ్రిల్లింగ్ రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి స్కై రాకెట్ అంటారంట. దీన్ని డ్రాప్ అవుతుంది. పైకి వెళ్ళిన తర్వాత ఒకటేసారి డ్రాప్ చేస్తారు దీన్ని. ఇది కూడా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. పైకి వెళ్ళినప్పుడు మనకి ఏం అనిపించదు, కానీ ఒక్కసారిగా డ్రాప్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా భయం వేసింది. చెప్పాలంటే నాకు కాఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. భయపడిపోయాను ఫుల్గా. అంటే నేను ఇలాంటివన్నీ చేయడం ఫస్ట్ టైం అనమాట. లైఫ్లో ఒకసారి అయితే ఎవరైనా చేయాలండి. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నేను మా వారు వెళ్ళాము. మాతో వచ్చిన మల్లుడు మాత్రం రాలేదు. తనకి కళ్ళు తిరుగుతాయని తను రాలేదు. ఇంకా పాప వచ్చేసి హైట్ తక్కువ ఉందని తనని కొన్ని రైడ్స్కి అయితే అలో చేయలేదు. చూసారా, ఒక్కసారిగా డ్రాప్ చేశారు. గుండెలు అయితే చాలా ఫాస్ట్గా కొట్టుకున్నాయి. చాలా భయం వేసింది, కానీ చాలా థ్రిల్లింగ్గా ఉండింది. నెక్స్ట్ వచ్చేసి మా పాప రైడ్స్ అండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగున్నాయి. ఒకసారి అయితే మీరు కూడా వెళ్ళొచ్చు. వాళ్ళైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ కదా, తీసుకెళ్ళాము. తను ఒక 15 డేస్ నుంచి మమ్మల్ని టార్చర్ చేసింది లిటరల్గా చెప్పాలంటే. వండర్లా వండర్లా అనేసి సరే అని తన కోసమే వెళ్ళాము. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ వెళ్ళాము. తనైతే ఎంజాయ్ చేస్తుంది కదా అని వెళ్ళాము. పేరు అయితే తనది, కానీ మేము కూడా ఎంజాయ్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. పిల్లలకు కూడా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. వాళ్ళ రైడ్స్ కూడా కొంచెం థ్రిల్లింగ్గానే ఉన్నాయి. తనైతే అస్సలు భయపడ లేదు. చూసారా, ఎంత మంచిగా ఎంజాయ్ చేసిందంటే అంత మంచిగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా మీ పిల్లలతో ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఇట్లా స్పిన్ కూడా ఉన్నాయి, పెద్దవాళ్ళకి ఉన్నాయి, చిన్నవాళ్ళకి కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమాత్రం భయపడట్లేదు. ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారంటే మనకంటే ఎక్కువ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి అయితే వెళ్ళొచ్చు, విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి హార్స్ రైడింగ్ అండి. ఇలాంటివి ఇప్పుడైతే మనకి ఎగ్జిబిషన్లో కూడా పెడుతున్నారు, ఇవాళ రేపైతే. కానీ ఒకసారి అయితే వెళ్ళాలని తను వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి ఇది స్పిన్ అనుకుంటాను. వీటి పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదండి, నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. ఇది వచ్చేసి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తుంది. ఫస్ట్ అయితే స్లోగా రొటేట్ చేస్తుంది, తర్వాత చాలా స్పీడ్గా రొటేట్ చేస్తుంది. ఇక్కడ చెప్పాలంటే ఏ రైడ్ కూడా అంటే ప్రతి రైడ్ థ్రిల్లింగ్గా ఉండింది. మనమైతే భయపడని వాళ్ళైతే వెళ్ళొచ్చు, భయపడే వాళ్ళైతే హార్ట్ ఆగిపోతుంది, అంత భయం అవుతుంది నిజంగా చెప్పాలంటే. కానీ చాలా థ్రిల్లింగ్గా ఉండింది. అన్ని రైడ్స్లో, ఆల్మోస్ట్ డ్రై రైడ్స్ అన్నిట్లో నేను మా వారు మాత్రమే వెళ్ళాము. పిల్లలకి అలో ఉన్న వాటిలో మా పాప కూడా జాయిన్ అయింది. పిల్లలకి 140 సెంటీమీటర్స్ హైట్ ఉంటేనే అలో చేస్తున్నారు. ఇది ఈ రైడ్స్ ఒక స్పెషాలిటీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది, దీన్ని డైనోసార్ అనుకుంటా, నాకు రైడ్స్ పేర్లు సరిగ్గా తెలియదు. ఇదైతే మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కాదు, మొత్తం 360 డిగ్రీస్ రొటేట్ చేసి పడేసేసింది. అసలు అమ్మో బాబోయ్, నాకైతే అసలు అవ్వలేదండి. కిందకు వచ్చిన తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఒక్కటే, కళ్ళు అయితే బాగా తిరిగాయి. మనకి నిజంగా చెప్పాలంటే ఒక్కసారి అయితే మనం ట్రై చేయొచ్చు, చాలాసార్లు అయితే మనం ట్రై చేయలేము. చాలా డేంజర్ ఉంది చెప్పాలంటే. ఈ రైడే నేను చాలా భయపడిపోయాను. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. పిల్లలైతే 140 సెంటీమీటర్స్ కంటే హైట్ ఉన్న వాళ్ళే అలో చేస్తారు. నెక్స్ట్ ఏజ్ మ్యాటర్స్ ఉంది. ఏజ్ వచ్చేసి మనకి ముసలి వాళ్ళని అయితే అలో చేయరు, ప్రెగ్నెన్స్ వాళ్ళని అలో చేయరు, మళ్ళీ బీపీ ఉన్న వాళ్ళని అలో చేయరు, థైరాయిడ్ ఉన్న వాళ్ళని అలో చేయరు. కానీ 35 to 50 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని రైడ్స్లో కూడా కూర్చుంటున్నారు. డ్రై రైడ్స్ అయితే మొత్తం థ్రిల్లింగ్గా ఉండే. కాకపోతే ఏమంటారు, వాటర్ రైడ్స్ అయితే ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవండి. ఓన్లీ డ్రై రైడ్స్కి మాత్రమే ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ రైడ్ కూడా చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కార్ డ్రైవింగ్ ఉంది. ఇది కూడా నేను
ఎప్పుడూ చేయలేదండి, ఫస్ట్ టైం చేశాను. అటు సైడ్ ఏమో మా అల్లుడు మా పాప కూర్చున్నారు, ఈ పక్క నేను మా వారు కూర్చున్నాము. అసలు అది నా సైడ్ క్లచ్ ఏదో ఉంటుందంట, అది తొక్కాలి. నాకు అసలు తెలియలేదు, ఎంతసేపుకి కార్ మూవే అవ్వట్లేదు, అది కూడా కొంచెం కష్టమైంది. నెక్స్ట్ ఇది వచ్చేసి రోలర్ కోస్టరు. దీని వీడియో మేము వేసినప్పుడు రికార్డ్ చేయలేదు, మా అల్లుడు మిస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైము, మేము ఇంకా వెట్ రైడ్స్కి వెళ్ళాలని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ లంచ్కి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి 3 అయింది, మొత్తం అన్నీ అయిపోయింది. పన్నీర్ బిర్యానీ ఒక్కటి మేము తీసుకొని తినేసాము. ఇక్కడ చూసారా మా చిట్టెల్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తుందంటే, నడిచే టైంలో కూడా ఎంజాయ్ చేస్తుంది, ఆడే టైంలో కూడా ఎంజాయ్ చేస్తుంది. పిల్లలంటే నిజంగా ఇట్లాంటి ఒక్కసారి లైఫ్లో తీసుకెళ్ళామంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. తను చాలా ఎంజాయ్ చేసింది, ఫుల్ అంటే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసింది. లాస్ట్ వరకు తను రావట్లేదు, ఏ ముక్కటి అంటే ఏది మిస్ కాకూడదని అన్నీ కవర్ చేశాము. లాస్ట్లో కొన్ని రైడ్స్ నేను మిస్ చేశాను, ఎందుకంటే నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇదైతే ఈ రైడ్ అయితే మాత్రం ఎస్పెషల్లీ చాలా థ్రిల్లింగ్ ఉన్నింది. వాటర్ కూడా అక్కడ మనము డైవ్ చేసినప్పుడు చాలా చల్లగా ఉన్నింది. ఇది ఒక డిఫరెంట్ రైడ్, యూనిక్ రైడ్, బాగుండింది, చాలా కొత్తగా కూడా అనిపించింది. ఇలాంటివన్నీ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎందుకంటే మేము విలేజ్ నుంచి వచ్చాం కదా, మాకు ఇలాంటివి ఏం తెలీదు. కానీ ఎంజాయ్ అయితే చేశాము, చాలా బాగా అనిపించింది. ఈ రైడ్స్ అన్నీ నేను కవర్ చేయలేదు. ఇది వచ్చేసి టబ్ ఉన్నింది, టబ్లో మనం ఇలా ఉండాలి. ఇది ఒక రౌండ్ లాగా ఉంటుంది, దీంట్లో మనము తిరుక్కుంటూ అంటే చేతులతో కాళ్ళు ఆడించుకుంటూ వెళ్ళాలి. అది ఆ రైడ్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ అండి. నేను ఇంకేమైనా మిస్ చేశానా అనుకుంటున్నాను, చాలా వరకు అయితే అన్ని రైడ్స్ కవర్ చేశానండి. లాస్ట్లో ఇవైతే పిక్చర్స్. చాలా కాస్ట్లీ, మొత్తంగా ఓవరాల్గా ఒక రివ్యూ చెప్పాలంటే చాలా అంటే చాలా కాస్ట్లీ అండి. నార్మల్ వాళ్ళైతే వెళ్ళలేరు, ఒక రేంజ్ వాళ్ళంటే మాకే ఒక 15,000 దాకా ఖర్చు వచ్చింది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు బయటనే. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రూపికాస్ వ్లాగ్స్.